लाइक शेयर एंड सब्सक्राइब अवर चैनल बीआरएस विस्तरण पै केसीआर व्यूह रचना जेडीएस रैत संघालु स्वच्छंद संस्थलु सरे वामपक्षालु एमएम तो कलिसि वेल्तारा केसीआर बीआरएस को सपोर्ट गा निलुस्तुंदि एवरु अंटे ప్రస్తుతానికి కర్ణాటక జేడీయూ తో పాటు రైతు సంఘాలు పలు స్వచ్ఛంద సంస్థలు అదే విధంగా ఒక సినీ నటుడు మాత్రమే తెర ముందు కనిపిస్తున్నారు. కానీ తెర వెనుక చాలా కదే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కేసీఆర్ తో కొన్ని పార్టీలు జతకట్టబోతున్నాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ కమ్యూనిస్టులతో పాటు ఎంఐఎం తో కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తోంది. మొన్న మనుగోడు ఉప ఎన్నికల్లో కామ్రేడ్స్ ను కార్యకించుకున్న కేసీఆర్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారిని తమ వెంట తిప్పుకునే ఛాన్స్ ఉందంటున్నారు గులాబీ శ్రేణులు. ఇక ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులతో దోస్తానం కొనసాగుతుందని ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం గులాబీ పార్టీ ఎలాగూ ఎంఐఎంతో కలిసి నడుస్తోంది. ఆ బంధాన్ని మున్ముందు దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎంపీ అసద్. ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఎంపీతో పాటు 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. పలు మున్సిపల్ కార్పొరేషన్లను సీట్లు సాధించారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్లో ఎంఐఎం 5 సీట్లు గెలుచుకుంది. అయితే అందులో 4 ఆర్జేడీలోకి జంప్ అయ్యారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఇక సొంత రాష్ట్రం తెలంగాణలో పతంగి పార్టీ కేవలం ఓల్డ్ సిటీకే పరిమితమవుతోంది. మిగతా చోట్ల బలం ఉన్నా కూడా ఓట్లు చేయకుండా అసలు తన మిత్రపక్షమైన కేసీఆర్ కు సహకరిస్తున్నారనే టాక్ ఉంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు అసద్ బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. మరి బీజేపీతో డీ కొట్టాలనుకుంటున్న కేసీఆర్ తో కలిసి ఎంఐఎం నడుస్తుందనేది వేచి చూడాలి. దేశవ్యాప్తంగా పార్టీని బలపరిచే విషయమై ఇప్పటికే కేసీఆర్ వ్యూహరచన మొదలుపెట్టారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికల వరకే పరిమితమైతే ఎలా ఉంటుంది అనే విషయమై పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నారట. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్లో కొన్ని సీట్లు సాధిస్తే ఆ తర్వాత మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టొచ్చనే ఆలోచనతో గులాబీ దళపతి ఉన్నారట. బీఆర్ఎస్ కు కుమారస్వామి జేడీఎస్ సిపిఎం సిపిఐ ఎంఐఎం తో పాటు ఉత్తర భారతదేశంలో మద్దతు పలికే పార్టీలని అనేది కొన్నాళ్లకు కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నీ జాతీయ రాజకీయాల్లోకి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.